ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఇప్పుడిప్పుడే యాసంగి రైతు బంధు పైన లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. రైతు బంధు అమౌంట్ ఎప్పుడు వస్తుంది, అధికారులు ఏం చెప్తున్నారు, ఈ రైతు బంధు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఓకే ఒక చిన్న రిక్వెస్ట్, మీరు రైతులైతే వీడియోని వెంటనే ఒక్క లైక్ ఇచ్చి 150 లైక్స్ టార్గెట్ని కంప్లీట్ చేయండి. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ మిస్ కాకూడదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, భారీ వర్షాలు కారణంగా పంట నష్టపోయిన రైతులు రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నారు. రైతు బంధు అమౌంట్ యాసంగి సీజన్కు గాను నవంబర్ చివరి లోపల వేస్తామని అధికారులైతే చెప్పారు, ప్రభుత్వం చెప్పింది, కానీ ఇంకా రాలేదు. ఎప్పుడు వస్తుందంటే, ఇప్పటికే సీఎం గారు చెప్పినట్లే సన్న ఒడ్డులు వేసిన పండిన ధాన్యాన్ని క్వాంటా వేయడానికి బాగా సమయం అయితే తీసుకుంటున్నారు. రైతు బంధు యాసంగి సీజన్ పంట అంటే ఎలా మొదలు పెట్టాలో రైతులకైతే అర్థమైతే కావట్లేదు. ధాన్యం అయితే అమ్మడానికి టైం పడుతుంది, రైతు బంధు అమౌంట్ అనేది రావట్లేదు. అయితే మనకి రైతు బంధు వానాకాలం సీజన్కి పెట్టుబడి కింద మనకి జూన్లోనే 50 లక్షల మంది రైతులకైతే 5,290 కోట్లైతే జమ అయితే చేశారు. కానీ ఈ యాసంగి సీజన్కి ఇంకా రైతు బంధు అమౌంట్ అనేది అయితే రావట్లేదు. ప్రతి ఒక్క రైతుకైతే ఇస్తామని మనకైతే చెప్పడం జరిగింది. రైతు బంధు యాసంగి సీజన్ అమౌంట్ పైన ఇంకా క్లారిటీ అయితే రాలేదు. మొదట మనకి గవర్నమెంట్ డిసెంబర్ 1 వీక్లో క్రియేట్ చేస్తామని చెప్పారు. కాకపోతే మనకి హైదరాబాద్లో గ్రేటర్ ఎన్నికలు అయితే ఉన్నాయి, అందరూ ఆ హడావిడిలో అయితే ఉన్నారు. మనకి ఇప్పుడు రైతు బంధు కొంచెం లేట్ అయ్యే అవకాశం అయితే ఉంది. అండ్ దీనిపైన ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు ఫస్ట్ అయితే షేర్ చేస్తానండి. దానికి మిస్ కాకూడదండి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసి పెట్టుకోండి, సరిపోతుంది. సో ఇదండి రైతు బంధు పనిచిన లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియోని ఇప్పుడే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ రైతులకి షేర్ చేసి సపోర్ట్ చేయండి. వాళ్ళకి ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ వెంటనే ఒక్క లైక్ ఇచ్చి 150 లైక్స్ టార్గెట్ని కంప్లీట్ చేయండి. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.